కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన దందాలను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. తాజాగా ద్వారంపూడి అనుచరులు ఆక్రమించిన అనేక భవనాలను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్ సాయంతో కూలగొడుతున్నారు. కాకినాడ సంత చెరువు సమీపంలో ఆలయ స్థలాన్ని ఆక్రమించి అటు ట్రాఫిక్కి ఇటు మార్కెట్ కార్యకలాపాలకి అడ్డంకులు కలిగించే రీతిలో నిర్మాణాలు చేశారన్న దాని మీద ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకవైపు అదే జిల్లా ఉమ్మడి జిల్లా పరిధిలో ద్వారంపూడి ఆక్రమణలు తొలగిస్తుంటే 2 రోజుల క్రితం తోట త్రిమూర్తులు కూడా చెక్ పెట్టే రీతిలో ప్రభుత్వం అడుగులు వేసింది. అక్కడున్న భూదానం సీలింగ్ భూముల్లో తోట త్రిమూర్తులు రొయ్యల చెరువులు జరిపి రొయ్యల చెరువులు తవ్వి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో 11 ఎకరాల తోట త్రిమూర్తులు చెందిన భూమిలో ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూమి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారంటూ ప్రభుత్వం చెప్తోంది. కానీ తాను అన్ని అనుమతులు తీసుకుని తాను భూమిని కొనుగోలు చేశారంటూ తోట త్రిమూర్తులు అంటున్నారు. అయితే తోట త్రిమూర్తులు వాదన ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఆ భూముల్లోకి వెళ్ళింది, ఆ భూముల్లో ఉన్నటువంటి కొద్దిపాటి నిర్మాణాలని తొలగించింది, ఆ భూములను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో జరిగింది. ఒకవైపు కాకినాడలో ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాలు కూలగొడుతూ, రెండో వైపు తోట త్రిమూర్తులు ఆక్రమణలో ఉన్న భూమిగా చెప్తున్న దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 2 కీలక వైఎస్ఆర్సిపి నాయకులకు చెక్ పెట్టే రీతిలో పరిణామాలు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి తోట త్రిమూర్తులు ఒకవైపు జనసేనలో చేరాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే తన విజయంకుడు కూడా జనసేనలో చేరబోతున్నట్టుగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రకటించారు. సామినేని ఉదయభాను ఈ నెల 26వ తారీఖున జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ఆయనకి స్వయాన విజయంకుడైన తోట త్రిమూర్తులు కూడా ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈలోగానే ఆయన సంబంధించిన ఆక్రమణలో ఉన్నట్టుగా చెప్తున్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం మాత్రం పెద్ద చర్చకు దారితీస్తుంది. తోట త్రిమూర్తుల్ని అట్లా బ్రేక్ వేస్తుంటే రెండో వైపు ద్వారంపూడి అనుచరులు పేరుతో ఆక్రమించిన స్థలాలని నిర్మాణాలని కూలగొట్టే పని కాకినాడలో జోరుగా సాగుతోంది. దీంతో 2 కీలక నేతలకు మాత్రం ఈ వారంలోనే గట్టిగానే ఎదురుదెబ్బలు తగిలినట్టుగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.